మారుమూల ప్రాంతం నుండి హైదరాబాద్ వరకు మన స్కూల్ గణపతి తీసుకెళ్లిన మన లావణ్య మేడం గారికి అలాగే ప్రిన్సిపల్ గారికి తిరుపతి సార్ గారికి పాల్గొన్న ప్రతి విద్యార్థికి మా మేనేజ్‌మెంట్ తరపున స్పెషల్లీ థాంక్స్. మన స్కూల్లో కళానాట్య పెట్టాలనేది మన ఉద్దేశం. ఇక్కడ ఉన్న ప్రతి పిల్లలు కూడా దాన్ని నేర్చుకోవాలి. ఏ ఫస్ట్ నుండి టెన్త్ వరకు మేడం నేర్పడానికి ఇంట్రెస్ట్గా ఉంది. ఎవరైతే మీరు నేర్చుకోవాలని ఉద్దేశం ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రిన్సిపల్ గారికి మీ నేమ్స్ ఇచ్చి మీరు ఈరోజు హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏ విధంగా మన పిల్లలు పాల్గొన్నారు, నెక్స్ట్ ఇయర్ వరకు కనీసం ఒక 30 నుంచి 40 మంది పిల్లలు మన స్కూల్ నుండి హైదరాబాద్, ఢిల్లీ అలాగే రవీంద్ర భారతి ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా మన స్కూల్ ముందంజలో ఉంచుతారని చెప్పి మీ పిల్లలకు నేను ఒక మీ నుంచి నేను కోరుకుంటున్నది అదే. మీరు ఏ విధంగా నేర్చుకోవాలనుకున్నా మీకు మేడం నేర్పడానికి ప్రతి విషయంలో మీకు అందుబాటులో ఉంటుంది. మీరు దాన్ని సద్వినియోగం చేసుకొని మీ ఇంట్లో ఉన్న మీ తల్లిదండ్రులకు కూడా మీరు తెలియజేసి ఇది నేర్చుకుంటే మాకు ఇలా ఉంటుంది అని చెప్పి మీ పేరెంట్స్కి మీరు చెప్పాలి. వాళ్ళకు తెలియదు మీరు డ్యాన్స్ అనగానే ఇది ఎందుకు మనకు డ్యాన్స్ అని చెప్పేసి మీకు వద్దంటారు. అలా కాదు, దీన్ని నేర్చుకుంటే దీనివల్ల మనకి ఇంత ప్రయోజనం ఉంటుంది, ఏదైనా డౌట్ ఉంటే ప్రిన్సిపల్ దగ్గర చడుగుందని చెప్పి మీ పేరెంట్స్ కూడా మీరు అందరూ మెప్పించి ఏ పీరియడ్ అయితే మీకు సార్ ఇస్తున్నాడో దాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా ఆ మేడం నుంచి నేర్చుకొని మనం ఏ కార్యక్రమం మన మండలంలో ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా మన స్కూల్ నుంచి మన పిల్లలు పోయి దాన్ని సద్వినియోగం చేసి మనకు ప్రైజ్ తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే మీరు పాల్గొంటున్న ప్రతి దానికి కూడా మనం మేనేజ్మెంట్ ఎలాంటి డబ్బులు కూడా మీ దగ్గర వసూలు చేయడం లేదు, ప్రతిదీ మేనేజ్మెంటే పెట్టుకుంటుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే పని, మీరు నేర్చుకోవాలి. మన స్కూల్ నుండి రేపు ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడున్నా కానీ ఇది నేర్చుకున్నాము, దీనివల్ల ఈ స్కూల్లో మేము ఇంత బాగుపడ్డామని అంటే అది మాకు సంతోషం. ఆ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు మీ తల్లిదండ్రులకు తెలియజేసి మన దాంట్లో ఇప్పుడు 15 రోజుల నుంచి మేడంను వరంగల్ నుంచి రిక్వెస్ట్ చేసి ఎంతో మనం కష్టపడి మేడంను రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఆమె చెప్పాలి అనుకుంటే హైదరాబాద్, వరంగల్ ఎక్కడైనా వాళ్ళకు ఉంటుంది, కానీ మన మారుమూల ప్రాంతంలో సేవ చేయాలనే ఉద్దేశం ఆ మేడం గారు కూడా ఉండడం, మీలో ఒక మనిషిగా మేడం కలిసిపోవడానికి కూడా సిద్ధంగా ఉంది. ఎలాంటి ఆమెకు ప్రౌడ్ కానీ నేను మేడం కానీ అలా విధంగా ఏమీ ఉండదు. మీరు ఏ డౌట్ ఉన్నా మీరు ఎన్నిసార్లు అడిగినా మేడం చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు ఏ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మీరు చేజార్చుకుంటే నష్టపోయేది మీరే అవుతారు తప్ప మేనేజ్మెంట్ మాత్రం కాదు. మీరు నేర్చుకొని మీరు ఇక్కడ కాదు ఎక్కడైనా మేము చేస్తాము, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు లేకపోతే మన ఏమన్నా మండలంలో ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు మేము వెళ్ళి చేయగలుగుతామంటే పేరు మీకు వస్తుంది, మీ తల్లిదండ్రులకు వస్తుంది, మేనేజ్మెంట్కి వస్తుంది. మాకెందుకు మేము చెయ్యము మాకు అవసరం లేదు అనుకుంటే తర్వాత బాధ ఇవ్వాలి. ఈ 9 మంది తీసుకొచ్చుకున్నప్పుడు మీకు కూడా అనిపిస్తుంది మేము నేర్చుకోనుంటే మేము కూడా పోయేస్తే ఇవ్వాలి ఎంత బాగుంటుండే అనేది మీకు కూడా ఒక సందర్భం అనిపిస్తుంది. అలాగే దీన్ని ప్రతి ఒక్కరు మీరు వినియోగించుకొని మీ తల్లిదండ్రులకు ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి ప్రిన్సిపల్ గారిని సంప్రదించి మీరు నేమ్ సెలెక్ట్ చేసుకొని ఆ మేడం ద్వారా మీరు నెక్స్ట్ మనం మళ్ళీ జూన్ జూలై వరకు మీరందరూ మండలంలో టాపర్గా నిలవాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్. థ్యాంక్ యూ.